రైట్ ఫ్రెండ్స్, బైబిల్లో మనం ఆల్మోస్ట్ సగానికి వచ్చేసాం. అందుకే ఆది కాండం నుంచి ప్రతి పుస్తకాన్ని ధ్యానిస్తూ మనం ఎస్తేరు గ్రంథం వరకు వచ్చేసాం. ఎస్తేరు గ్రంథాన్ని కూడా మనం ధ్యానించేసాం. బైబిల్ పూర్తి చరిత్ర ఆది కాండం నుండి నెహెమ్యా గ్రంథం వరకు మాత్రమే. నెహెమ్యా గ్రంథంతో పాత నిబంధన చరిత్ర ముగుస్తుంది. ఆ గ్రంథం ముగిసిన తర్వాత పాత నిబంధనలో ఆది కాండం నుండి నెహెమ్యా వరకు సుమారు 3600 సంవత్సరాల కాలం. ఈ 3600 సంవత్సరాల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి ఆయా సందర్భాల్లో పుస్తకాలుగా రాశారు. అందులో ఒకటి ఎస్తేరు గ్రంథము, ఆ తర్వాత మరొకటి యోబు గ్రంథము. ఎస్తేరును గూర్చి నిన్నటి దిన మనం క్షుణ్ణంగా పరిశీలించాం కదా, ఈరోజు యోబు గ్రంథాన్ని గూర్చి మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. మొదటిగా యోబు ఎక్కడ జన్మించాడు లేక ఏ ప్రాంతం వాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడ గాడిదలు, బహుమంది పనివారులు అతనికి ఆస్తిగా ఉండెను. గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఊజు దేశము అని ఇక్కడ రాయబడింది కదా, ఊజు దేశము ఎక్కడ ఉండుంటుంది, ఏ ప్రాంతానికి చెందింది? విలాప వాక్యములు ఒకవేళ మనం చదివినట్లయితే 4వ అధ్యాయము ఇరవై 1వ వచనం, పేజీ నంబర్ 685. ఇర్మియాకు ఎహెస్కేలుకు మధ్య విలాప వాక్యం ఉంటుంది కదా, పేజీ నంబర్ 685, 2వ 3వ లైన్. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, ఎదోమీయులు ఊజు దేశములో జీవించారు, నివసించారు. ఇప్పుడు ఎదోము అని అనగా ఎవరు జ్ఞాపకం ఉందా? బైబిల్లో యాకోబును చంపాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? చెప్పండి కాస్త. ఏషావు నుండే ఎదోమీయులు వచ్చారు. అదే సమయంలో హేరోదు కూడా ఎదోమీయుడే. యాకోబును చంపాలని ఏషావు ప్రయత్నం చేశాడు, యేసుక్రీస్తును చంపాలని చెప్పి హేరోదు ప్రయత్నం చేశాడు. వీళ్ళు మొదటి నుంచి కూడా దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి, దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాలను వ్యతిరేకించినటువంటి మనుషులు. ఊసు దేశమందు పుట్టినటువంటి యోబు బ్రతికిన కాలము శ్రమలు పొంది శ్రమలు ముగించిన తర్వాత 140 సంవత్సరాలు తాను బ్రతికాడు. దయచేసి గమనించండి, 140 సంవత్సరాలు శ్రమల తర్వాత తను బ్రతికెను అని అంటే గొప్ప గొప్ప బైబుల్ పండితుల యొక్క అభిప్రాయము, శ్రమలకు ముందు తన వయసు సుమారు 70 సంవత్సరాలు ఉండి ఉండాలి. ఎందుకంటే తనకు 10 మంది పిల్లలు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఆ 10 మందిలో 7 కొడుకులు 3 కూతుర్లు, చాలా పెద్ద కుటుంబం, ధనవంతుడైనటువంటి వాడు. వీళ్ళు ఆయా సందర్భాల్లో ఒక్కొక్క సహోదరుని ఇంట విందు చేసుకునేవాళ్ళు కాబట్టి ఈ 10 మంది వారికంటూ గృహాలు విందులు చేసుకునేటటువంటి వయసు ఉంది. కనుక
ఈ పది మందిని కనేసరికి తన వయసు సుమారు 60 నుంచి 70 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత 140 సంవత్సరాలు తను బ్రతికినట్టుగా బైబిల్లో మనం చూస్తాం చివరి అధ్యాయంలో. అనగా యోబు బ్రతికిన కాలం సుమారు 210 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 200 నుండి 210 సంవత్సరాలు. 200 సంవత్సరాలకు పైగా బ్రతికాడు అని అంటే ఖచ్చితంగా ఇతడు మోషే కాలంలో పుట్టినవాడు మాత్రం కానే కాదు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, యెహోషువా 110 సంవత్సరాలు బ్రతికాడు, ఆ తర్వాత దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని చెప్పి భక్తుడు సెలవిచ్చాడు. సో యోబు సుమారు 200 సంవత్సరాలు బ్రతికాడు అని అంటే తను ఖచ్చితంగా అబ్రహాము కాలంలో తాను పుట్టి ఉండాలి అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కారణం ఏమిటంటే మీకు జ్ఞాపకం ఉందా, అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాం ఎంతకాలం బ్రతికాడు? 175 సంవత్సరాలు బ్రతికాడు. యోబు సుమారు 200 నుంచి 210 సంవత్సరాలు బ్రతికాడు. అంటే యోబు ఎస్తరు తర్వాత ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో బహుశా మొట్టమొదటి గ్రంథమై ఉండాలి. ఎందుకంటే అబ్రహాము కాలంలో లేదా అబ్రహాము కంటే కొంచెం ముందు కాలంలో తను పుట్టి ఉండాలి ఆదాము నుండి అబ్రహాం వరకు ఎంతకాలం చెప్పండి? 2000 సంవత్సరాలు. సో అబ్రహాము కంటే ముందుగా పుట్టుండాలి లేదా అబ్రహాము కాలంలో పుట్టుండాలి. విచిత్రం ఏమిటయా అంటే తాను బహు ధనవంతుడని బైబిల్ సెలవిస్తుంది. ఎంత ధనవంతుడయ్యా అంటే తనకు 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, గాడిదలు, బహుమంది పనివారు, అతనికి ఆస్తి ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. సాధారణంగా ధనం ఉంటే కొంతమందికి గుణం ఉండదు, గుణం ఉంటే ధనం ఉండదు. ఈ రెండూ కలిసి ఉండడం అనేది బహు అరుదు. గుణము ధనము కలిగి ఉండడం అనేది బహు అరుదు. ఎస్, యోబు బహు అరుదైనటువంటి వ్యక్తి. యోబుకున్నటువంటి గుణము బహు అరుదైనటువంటి గుణము. తనకున్న ఆస్తి కావచ్చు, అంతస్తు కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు, గర్వానికి కానీ అహానికి కానీ దారి తీయకుండా తను దేవునియందు బహు భయభక్తులు కలిగి జీవించటానికి అతడు కృపను పొందుకున్నాడు. అతని వంటివాడు ఆ రోజుల్లో ఎవ్వడూ లేడు. పైపెచ్చు అతడు నీతిమంతుడని, యథార్థవంతుడని ఎవరు సాక్షిచ్చారో తెలుసా మీకు? సాక్షాత్తు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చదువుదారు రండి. ఎనిమిదవ వచనము 9వ వచనము చాలా ప్రాముఖ్యమైంది. యెహోవా సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తుడును, న్యాయవంతుడునై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. బా, నీతిగా యథార్థంగా జీవించే వాళ్ళందరినీ లైన్లో నిలబెడితే ఫస్ట్ ప్లేస్ ఎవరికి వస్తుందో తెలుసా అండి? చెప్పండి, యోబుకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు బాగా తినేవాళ్ళ పోటీ పెడితే మళ్ళీ ఎవరో ఒకరికి వస్తుంది కదండి. దేవుడు అంటున్నాడు యోబు వంటి నీతిమంతుడు భూమి మీద మరొకడు లేడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! తన లాంటి వాడు మరొకడు లేడు. ఐశ్వర్యవంతుడు, అన్నీ ఉన్నవాడు, అందరూ ఉన్నవాడు,
ఆరోగ్యం ఉన్నవాడు. ఏమి తక్కువ అండి ఆయనకి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా చెడుతనమును అసహించుకున్నాడు. నీతిగా జీవించాలి అని అంటే మనం చెడుతనాన్ని విసర్జించాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పిక కలవారు ధన్యులు, వాళ్ళు పరలోకాన్ని చూస్తారు, దేవుని కుమారులు అనబడతారు అనబడతారు. యోబు నీతికి యథార్థతకు తను తాను సంపూర్ణంగా అర్పించేసుకున్నాడు. ప్రొద్దుట నుంచి సాయంత్రం పడుకునేంత వరకు తను ఏది మాట్లాడినా, తను ఏది చేసినా, ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా యథార్థంగానే సంపాదించేవాడు, యథార్థంగానే మాట్లాడేవాడు. తన నోటిలో నుంచి ఒక అబద్ధాన్ని రానిచ్చేవాడు కాదు, తన నోటిలో నుంచి ఒక అపవిత్రమైన మాట రానిచ్చేవాడు కాదు. తన కళ్ళల్లో కనీసం కామం కానీ, కామంతో కూడిన కోరికలు కానీ, మోహపు చూపులు కానీ అస్సలు రానిచ్చేవాడు కాదు. దానికి కారణం ఏమిటో బైబిల్లో లిఖించబడి ఉంది, చదువుతున్నాను. యోబు గ్రంథము 31వ అధ్యాయం. నోటిలో అపవిత్రత లేదు, కళ్ళల్లో కూడా అపవిత్రత లేదండి. 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని నేను అమ్మాయిని చూడను, అమ్మాయిల వైపు చూడను. అంతే కదా, కన్యకును నేను చూడను. యోబు తనంత నీతిగా యథార్థంగా జీవించడానికి కారణం తెలుసా, తన కళ్ళతో కూడా నిబంధన చేసుకున్నాడు. అపవిత్రమైన వాటిని నా కళ్ళతో చూడను, అంతేకాదు అమ్మాయిల వైపు కూడా నేను చూడను. ఒకవేళ చూస్తే శోధించబడతానేమో, కాబట్టి నేను నా కళ్ళతో అపవిత్రత, నా కళ్ళు అపవిత్రం కాకుండా, కళ్ళు శోధించకుండా ఉండులాగున్నా, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను. బైబిల్లో మనం చూస్తాం, అతడు నోటి మాటలో కూడా దోషము లేనివాడు, తప్పు చేయనివాడు. కళ్ళతో కూడా తన తలం, కళ్ళతో కూడా తను ఎప్పుడు కూడా తప్పు చేయలేను. బైబిల్ సెలవిస్తుంది, కన్ను తేటగా ఉన్నట్లయితే నీ ఒళ్ళంతా తేటగా ఉంటుంది. నీ కళ్ళు పవిత్రంగా ఉన్నట్లయితే నీ ఒళ్ళు పవిత్రంగా ఉంటుంది. ఈరోజు మనలో అనేకులకున్న సమస్య, అనేకులకున్న పెద్ద శోధన, అనేకులు జయించలేకపోతున్నటువంటి ఒక పాపం ఏమిటయ్యా అంటే కళ్ళను అదుపులో పెట్టుకోలేకపోవడం. ఎస్పెషల్లీ సెల్ ఫోన్స్ వచ్చేసినాయి, ఆ సెల్ ఫోన్లో నువ్వు ఏం ఊహిస్తున్నావో, ఏమి తలస్తున్నావో దాన్ని చూసే విధంగా, చూపించే విధంగా ప్రపంచం సిద్ధంగా ఉంది. భూతు ప్రపంచం కళ్ళ ముందు, భూతు ప్రపంచం కళ్ళ ముందు ఎంతకైనా తెగించేసేటటువంటి మనుషులు మన చుట్టూ ఉన్నారు. ఈ సెల్ ఫోన్లో పిల్లలు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నావు, వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి, వాళ్ళు గొడవ పెడుతున్నారని, నీకున్నటువంటి సీరియల్ చూడనివ్వట్లేదని, లేదా నువ్వు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారని, వాడు ఒకరు ఒక సెల్ ఫోన్ కొట్టేస్తున్నారు, ఆ అమ్మాయి ఒకరు ఒక సెల్ ఫోన్ కొట్టేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఒక్క బటన్ చాలు, ఎన్నెన్ని బూతు సినిమాలు వస్తాయో, ఎన్నెన్ని బూతు బొమ్మలు వస్తాయో. ఈ మధ్య ఒక అమ్మాయి పాడు చేయబడింది, ఒక అమ్మాయిని పాడు చేశాడు. 10 మంది అబ్బాయిలు ఒక అమ్మాయిని పాడు చేశారు. అప్పుడు మీకు ఈ రోజుల్లో ఇవన్నీ కామనే కదా బ్రదర్, అమ్మాయిలను అబ్బాయిలు పాడు చేయటం, అందులో వింతేముంది, చాలా వింతుంది. ఆ అమ్మాయిని పాడు చేశారు సుమారు 10 మంది కలిసి. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. పాడు చేసిన అబ్బాయిల వయసు ఎంతో తెలుసా, 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఏమంటారో చెప్పండి, 8 సంవత్సరాల అమ్మాయిని
పది పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు ఉన్న అబ్బాయిలు పాడు చేశారంటే ప్రపంచం ఎటువైపుకి వెళ్తుంది? ఇంత భయంకరమైనటువంటి కామ వికార చేష్టలు పిల్లల్లోనికి ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా? వాళ్ళు సెల్ ఫోన్లో చూస్తున్న బూతు సినిమాల వల్ల. భయంకరం సహోదరులు, సహోదరులు, యోబట తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడట, నా కళ్ళు ఏమాత్రము అపవిత్రతను చూడవు, అపవిత్రమైన వాటిని నేను చూడను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా కళ్ళతో నిబంధన చేసుకున్నవాడు? మళ్ళా చెప్తున్నా, నువ్వేమైతే చూస్తావో వాటి గురించి ఆలోచిస్తావు, నువ్వేటి గురించి అయితే ఆలోచిస్తావో వాటినే చేయాలని ప్రయత్నం చేస్తావు, నువ్వేమైతే చేయాలని ప్రయత్నం చేస్తావో వాటినే చేసి తీరుతావు, నువ్వేమైతే చేస్తావో వాటికే నువ్వు అలవాటు పడతావు, వేటికైతే నువ్వు అలవాటు పడతావో వాటికి నువ్వు బానిసవవుతావు, వేటికైతే నువ్వు బానిసవవుతావో అవే నీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి, తుదకు నరకానికి చేరుస్తాయి. అడుగుతున్నా, ఏం చూస్తున్నావు సెల్ ఫోన్లో? అవే నిన్ను నాశనం చేస్తాయి, నీ క్యారెక్టర్ని పాడు చేస్తాయి, క్యారెక్టర్ లేకుండా చేస్తాయి. కాబట్టి ఆలోచించు, సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు? నీతిమంతుడు యథార్థవంతుడు యోబు అని మనం బైబిల్లో చదువుతున్నాం, దానికి కారణం తెలుసా? నియమము నిబంధన చేసుకున్నాడు. యోసేపు నిబంధన చేశాడు తన శరీరంతో, ఈ దుష్కార్యాన్ని నా శరీరంలో జరగనివ్వను, ఇంతటి దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను. ఏమిటా దుష్కార్యం చెప్పండి? యోసేపు యొక్క యజమానురాలు వచ్చి పాపం చేయమంటే ఖచ్చితంగా చెప్పేశాడు, నో, ఇంతటి దుష్కార్యము నా దేవుని ఎదుట నేను చేయను. ఎ డిసిషన్, ఎ డిటర్మినేషన్, ఖచ్చితంగా నేను తప్పు చేయను. దానియేలు శత్రక్ మేషక్ అభ్యర్థనగా బానిసలుగా బబులోను దేశానికి కొనిపోబడినప్పుడు రాజుతో పాటు రాజు భుజించేటటువంటి ఖరీదైనటువంటి భోజనము, అదే సమయంలో అపవిత్రమైన భోజనము, బబులోను దేశానికి సంబంధించిన బబులోను ప్రజలు సృష్టించుకున్నటువంటి ఆ దేవుళ్లకు దేవతలకు అర్పించినటువంటి ఆహారం. దానియేలు నిర్ణయం తీసుకున్నాడు, నా శరీరాన్ని నేను అపవిత్ర పరచుకోను. ఎందుకని దానియేలు అంత నీతిమంతుడయ్యా అంటే, ఓ నిర్ణయం తీసుకున్నాడండి చిన్న ప్రాయంలో. యోసేపు ఎందుకని అంత పరిశుద్ధుడయ్యా అంటే, నిర్ణయం తీసుకున్నాడండి యవ్వన ప్రాయంలో తన శరీరాన్ని పాడు చేసుకోనని. యోబు ఎందుకంత నీతిమంతుడయ్యా అంటే, ఓ నిర్ణయం తీసుకున్నాడు, ఒక నిబంధన చేసుకున్నాడు తన కళ్ళను అపవిత్రపరచుకోనని. దయచేసి వినండి, మీరు కళ్ళను అపవిత్రపరుచుకోకపోయినట్లయితే మీ ఒళ్ళు పరిశుద్ధంగా ఉంటుంది. నీ దేహమునకు దీపము నీ కన్ను గనుక ఆ కన్ను ఎంత తేటగా ఉంటే నీ శరీరము అంత పరిశుద్ధంగా ఉంటుంది. ఈరోజు మనిషి చేసే అనేక పాపాలకు ప్రధాన కారణం ఏమిటంటే నీ కళ్ళల్లో ఉన్నటువంటి లోపం. ఆ కళ్ళే బాగున్నట్లయితే నీ ఆలోచనలు బాగుంటాయి, నీ చూపు, నీ ఆలోచనలు బాగుంటాయి, నీ తలంపులు బాగుంటాయి, నీ చేష్టలు బాగుంటాయి, నీ పనులు బాగుంటాయి, నీ పద్ధతులు బాగుంటాయి. మంచిది. యోబును గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, చూసావా నా సేవకుడైన యోబు ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో, చెడుతనమును ఏం చేశాడట? విసర్జించాడు. విసర్జించటం అంటే వదిలేశాడు, సపరేట్ చేసేస్తున్నాడు. సహోదరి, సహోదరులు, చెడుతనాన్ని సపరేట్ చేసుకోండి. మీ శరీరంలో ఏ తప్పు జరుగుతుందో, మీలో ఏ పాపం జరుగుతుందో దాన్ని వేరు చేయండి, విసర్జించండి, వదిలేసేయండి. ఆ పాపాన్ని వదిలిపెట్టకుండా దాన్ని పట్టుకుని కూర్చున్నంత కాలము అది నిన్ను పట్టుకుని కూర్చుంటుంది. ఏ పాపానికైతే నువ్వు బానిసవవుతున్నావో, బందీగా ఉన్నావో దాన్ని విడిచిపెట్టు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ వాటిని విడిచిపెట్టే, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. తమ్ముడు, చెల్లి,
విడిచిపెట్టు. ఈరోజు దేంతో అయితే నువ్వు సంబరపడుతున్నావు, ఏ పాపముతో అయితే నువ్వు సరదాగా భావిస్తున్నావు, తాత్కాలికంగా దేనికైతే నువ్వు నీ శరీరాన్ని అమ్మేస్తున్నావో, అప్పగించేస్తున్నావో, ఆ పాపాన్ని విడిచిపెట్టు. అప్పుడే నువ్వు నీతిమంతునిగా ఉంటావు. నాకు వదిలిపెట్టేయాలని ఆశ ఉంది బ్రదర్, కానీ వదలలేకపోతున్నాను. ప్రభువును అడుగు, ఆయన నీకు శక్తినిస్తాడు. కొంచెం ముందుకెళ్దాం. ఇంత యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా యోబు జీవిస్తున్నప్పుడు ఒకరోజు సాతాను దేవుని దగ్గరికి వెళ్ళాడు. దయచేసి గమనించండి, దేవుడు సృష్టించినటువంటి దూతలలో సాతాను ప్రధాన దూతగా ఉన్నాడు. ప్రధాన దూతగా ఉన్నటువంటి మొట్టమొదటి లేక ప్రధాన దూతగా ఉన్నటువంటి సాతాను గర్వించాడు, తను తను హెచ్చించుకున్నాడు. దేవుని కంటే గొప్పవాడు అనేటటువంటిది భావన కలిగి ఉన్నప్పుడు దేవుడు ప్రధాన దూతగా ఉన్నటువంటి సైతాన్ని పరలోకం నుంచి బయటికి గెంటేశాడు. ఆ సాతాను ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యోబు ప్రస్తావన వచ్చింది. యోబు ఎందుకని నిన్ను నమ్ముకుంటున్నాడో తెలుసా? ఎందుకు అంత భయము భక్తి కలిగి ఉంటున్నాడో తెలుసా? ఎందుకని నీ పట్ల అంత ఆత్మీయత కలిగి ఉంటున్నాడో తెలుసా? అతనికి నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అంతమంది పిల్లల్నిచ్చావు, ఇంకేం కావాలి? నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి భజన చేస్తున్నాడు. నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీ పట్ల విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. అతడు కలిగి ఉన్న ఆత్మీయతకు ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు ఇచ్చిన ఆశీర్వాదం. అది సైతాన్ యొక్క అభిప్రాయం. దేవుడు చెప్పింది ఏమిటంటే, కాదో, యోబు నేను దీవించాను కాబట్టి అతడు దీన మనస్సు కలిగి నయందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడని నువ్వు అంటున్నావు, అది వాస్తవం కాదు. అతడు ఆత్మీయంగా జీవించాడు కాబట్టి, యథార్థంగా జీవించాడు కాబట్టి, నీతిగా జీవించాడు కాబట్టి నేను దీవించాను. అవును ప్రభువా, నువ్వు దీవించావు కాబట్టి అతను ఇంకా భయభక్తులు కలిగి ఉంటున్నాడు. ఒక్కసారి ఆ దీవెనలు నువ్వు తీసేసావనుకో, నేను విడిచిపెట్టేస్తాడు, అసలు రూపం బయటపడుతుంది. అప్పుడు దేవుడు యోబును పరీక్షకు అప్పగించాడు. సరే, నిరూపిస్తాను, యోబు నేను ఇచ్చిన ఆశీర్వాదాలను ఆధారం చేసుకొని ఆత్మీయతను కనపరచటం లేదని, అతడు నిజముగా ఆత్మీయుడని, ఆశీర్వాదాలు కోల్పోయినా సరే, దీవెనలు కోల్పోయినా సరే నన్నే ఆరాధిస్తాడని నిరూపిస్తాను. అప్పుడు దేవుడు సాతానుకు ఒక అవకాశం ఇచ్చాడు. తాను కలిగి ఉన్న సమస్తాన్ని, నువ్వు ఏ ఆశీర్వాదాన్ని యోబు ఆధారం చేసుకుని నన్ను ఆరాధిస్తున్నావని చెప్పి అంటున్నావో, దాన్ని యోబు నుంచి తొలగించే అధికారం నీకు ఇస్తున్నాను. దయచేసి గమనించండి, దేవుని సెలవు లేకుండా నీ తలపైన ఉన్న వెంట్రుకలలో ఒక్కటి కూడా పడే ఛాన్స్ లేదో. బైబుల్ సెలవిస్తుంది, మన తల వెంట్రుకలను దేవుడు ఏమిట లెక్క పెట్టాడు. నువ్వు ఎంత విలువైన వ్యక్తివి అని అంటే, నీ తలపైన ఉన్న ఒక వెంట్రుకు రాలనన్నా కూడా అది దేవుని పర్మిషన్ తీసుకోవాలి. అలాగే నీ జీవితంలో ఏదైనా కష్టం రావాలన్నా, నష్టం రావాలన్నా, అనారోగ్యం రావాలన్నా, ఆపద రావాలన్నా, తమ్ముడు చెల్లి నీకు విషయం తెలుసా, దేవుని దగ్గర పర్మిషన్ దొరికితే తప్ప ఆ కష్టము, ఆ నష్టము, ఆ ఇరుకు, ఆ ఇబ్బంది, ఆ వ్యాధి, ఆర్థిక సమస్య నీ దగ్గరకు వచ్చే ప్రసక్తి లేదు. ఒకవేళ వచ్చిందయ్యా అని అంటే అది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చింది. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అని అంటే ఆయనకు తెలుసు, అనుమతించిన ఆ శ్రమ, అనుమతించిన ఆ కష్టం, అనుమతించిన ఆర్థిక ఇబ్బంది, అనుమతించిన ఆ అనారోగ్యం నీకు మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు అని దేవుడు నమ్మాడు కాబట్టే
విశ్వసించాడు కాబట్టే ఆ శ్రమను ఆ కష్టాన్ని ఆ నష్టాన్ని అనుమతిస్తాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా కష్టం గుండా వెళ్తున్నారా, కన్నీటి లోయ గుండా వెళ్తున్నారా, అర్థం కాని సమస్యలు ఎదుర్కొంటున్నారా, అవమానాల గుండా వెళ్తున్నారా, ఆర్థిక ఇబ్బందుల గుండా, అనారోగ్య సమస్యల గుండా, ఆటుపోటుల గుండా వెళ్తున్నారా? ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఏం చేశానని? కాసేపు అయిన తర్వాత యోబు శిష్యులు వస్తారు. అంటే మన టెంపుల్ కాదు, మనం ధ్యానించబోతున్నాం. వాళ్ళ అభిప్రాయం ఏమిటయ్యా అంటే, యోబు కష్టాల పాలైనప్పుడు బాధల గుండా వెళుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ఏమిటయ్యా అంటే, యోబు పాపం చేశాడు కాబట్టి, యోబు ఎక్కడో రహస్య పాపాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యోబును శిక్షిస్తున్నాడు అనే అభిప్రాయాన్ని వాళ్ళు కనపరిచారు. అది వాళ్ళ అభిప్రాయం అని వాళ్ళు కనపరిచారు. అది వాళ్ళ అభిప్రాయం. సాతాన్ అభిప్రాయం ఏమిటయ్యా అంటే, యోబుకు నువ్వు సకల ఆశీర్వాదాలు ఇచ్చావు కాబట్టి ఆత్మీయతను కనపరుస్తున్నాడు. యోబు సమస్తము కోల్పోయినప్పుడు ఆదరించటానికి ఓదార్చడానికి వచ్చినటువంటి స్నేహితులు యోబుతో అంటున్న మాట ఏమిటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు, ఒక నీతిమంతుణ్ణి నిర్దాక్షిణ్యంగా అర్ధంతరంగా అర్థం లేకుండా శిక్షించటం సాధ్యం కాదు. నువ్వు ఇంతగా శిక్షించబడుతున్నావంటే, ఇంతగా నువ్వు శ్రమ గుండా వెళుతున్నావంటే, బాధల గుండా వెళుతున్నావంటే ఏ పాపం చేశావో, ఏ తప్పు చేశావో, నీ బిడ్డలు ఏమేమి పాపిష్టి పనులు చేశారో కాబట్టి నువ్వు శిక్షించబడుతున్నావు, కాబట్టి నువ్వు శ్రమ గుండా వెళుతున్నావు, కాబట్టి ఈ రోగం వచ్చింది, కాబట్టి హఠాత్తుగా వాళ్ళు చచ్చిపోయారు. అది స్నేహితుల యొక్క అభిప్రాయం. సహోదరి సహోదరులు, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణానికి ముందు వచ్చే సూచన కొన్ని సందర్భాల్లో రోగం. కానీ అందరికీ వచ్చేటటువంటి అనారోగ్యాలు కేవలం చేసిన పాపమును బట్టి మాత్రమే అంటే అది తప్పు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది అనారోగ్యం గుండా వెళ్తున్నారేమో. ఆ అనారోగ్యానికి కారణం నువ్వు చేసిన పాపమే అని ఎవరైనా అన్నట్లయితే నమ్మకండి. యోబు ఏ తప్పు చేయలా, ఆయన అనారోగ్యం గుండా వెళ్ళాడు. దేవుడు బహుగా ప్రేమించినటువంటి లాజరు తీవ్రమైన అనారోగ్యం గుండా వెళ్ళాడు, ఆ తర్వాత చచ్చిపోయాడు. ఆ అనారోగ్యానికి కారణం లాజరు చేసిన పాపం కాదు సుమా, లాజరు పొందుకున్న ఆ అనారోగ్యము ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి దాన్ని అనుమతించాడు. అర్థమైందా? ఎస్. సర్వసాధారణంగా మనం పొందుకునే అనేక రోగాలకు ప్రధాన కారణం మన అవిధేయత, మన అపవిత్రత సాధారణంగా. కానీ 100% మనిషి పొందుకునే రోగాలకు వ్యాధులకు కారణము పాపమే అనడానికి లేదు. కొంతమంది పాపం చేయకపోయినా తప్పు చేయకపోయినా అనారోగ్యం గుండా వెళ్తారు, అది సాధ్యం. యోబు ఆ కోవకు చెందినవాడు. ఎప్పుడైతే దేవుడు అనుమతించాడో సైతాను దేవుని దగ్గర పర్మిషన్ లేకుండా యోబును ముట్టే ఛాన్స్ లేదు. బ్రదర్ ఒక్క నిమిషం, బ్రదర్, ఒక్క యోబు విషయంలో మాత్రమేనంటారా లేకపోతే నా విషయంలో కూడా అంటారా అని మీరు ఎవరైనా ప్రశ్నిస్తున్నట్లయితే మీకు శుభవార్త, నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినట్లయితే నువ్వు క్రీస్తు యొక్క కుమారుడివి. నిన్ను ముట్టాలి అని అంటే నన్ను చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత మొదలు పెట్టండి. ఏమిటో కొంతమందికి అదొక రైట్. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు క్రీస్తు యొక్క కుమారుడు, కుమార్తె. ఆయనకు నువ్వెంతంటే ఎంత ప్రేమ అంటే, మనం సాధారణంగా అంటాం చూసా, చచ్చేంత ప్రేమ అంటాం చూసారా, ఆయన చనిపోయి కూడా, చనిపోయి మరీ తన ప్రేమను మన కోసం నిరూపించాడు. అంత ప్రేమిస్తున్న దేవుడు తనకు నువ్వంటే నేనంటే మనమంటే చచ్చేంత ప్రేమ. అలాంటి దేవుడు, అంతగా మనల్ని ప్రేమించిన దేవుడు
సైతాను మనల్ని ముట్టుకుంటూ ఒప్పుకుంటాడంటారా? చెప్పండి. మీరు బాగా ఇష్టపడి చాలా కష్టపడి ఒక 50,000 60,000 70,000 పోగేసుకొని ఒక బైక్ కొనుక్కున్నారనుకోండి, ఆ బైక్ బయట పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్ళి వచ్చేసరికి ఎవడైనా బైక్కి మీ బైక్కి ఆనుకొని ఫోన్లో మాట్లాడుతున్నాడు అనుకోండి, చెప్పండి ఏం చేస్తారు? హలో బ్రదరో, చాలే లే, ఏమైందండి అంతా కసురు కుట్టినారేమిటి, లేకపోతే ఏమిటండి ఆ సైడ్ స్టాండ్ వేస్తుంటే దానికి మీద ఆనుకుంటారేమిటి, లేవండి కొట్టెలా మాట్లాడతావేమిటయ్యా, నువ్వు లేవకపోతే అంత పని చేస్తాను నేను. ఎందుకని మీకు ఆ బైక్ అంటే ఇష్టం? ఎవడైనా ఒకవేళ మీ బైక్ మీద ఆనుకొని వాడి చేతుల్లో తాళం చేతులు ఉంటే ఉంటే ఫోన్లో మాట్లాడుకుంటూ అనుకోకుండా మీ సీట్ మీద గీతలు గీస్తారనుకోండి, అది మీరు లోపల నుంచి చూశారనుకోండి, పరుగు పరుగును వచ్చి ఏ మనిషివా నువ్వు, ఎందుకు అలా సీట్ని పాడు చేస్తున్నావు నువ్వు? ఏం పాడు చేయలే పాప, వాడు ఉంటే తన చేతుల్లో ఉన్న తాను చేతులు ఇళ్ళ గీతలు గీస్తున్నాడు, ఒప్పుకుంటారేటి? 50,000-60,000 రూపాయలు పెట్టిన కొన్న బైక్ మీద వాడు గీతలు గీస్తే తట్టుకోలేవే. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మన మీద సైతాను చెయ్యి వేస్తే దేవుడు ఏం చేస్తాడు? విరిచిపడేస్తాడు. అర్థమైందా మీకు? అవునా బ్రదర్, మరి నాకెందుకు ఈ కష్టాలు? సైతాను చెయ్యి వేస్తే విరిచేస్తాడు, కానీ కర్మల్లా నువ్వు వెళ్ళి వాడి చేయి వాడి భుజమే చేయేస్తున్నావు, అది సమస్య. నువ్వు వెళ్ళి వాడి చేతుల్లో చేయేస్తున్నావు, నువ్వు వెళ్ళి వాడి భుజం మీద చేయేస్తున్నావు, హాయ్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ అంటున్నావు, కాబట్టి సమస్య. అపవాదికి చోటివ్వద్దు, నువ్వు ఇస్తే తప్ప వాడేమీ చేయలేడు, మర్చిపోకండి. దేవుని దగ్గర సైతాను పర్మిషన్ తీసుకుంటే తప్ప వాడు నిన్ను ముట్టడానికి వీలు లేదో, ఆయన రెక్కల చాటు నన్ను ఉన్నంత వరకు క్షేమంగా ఉంటాం. నాకెందుకు అని చెప్పేసి ఆ రెక్కల్లోంచి బయటకు వెళ్ళావనుకో, గద్దలా వచ్చి పట్టుకెళ్ళిపోతాడు. ఎవడు వాడు? సాతాను గాడు. సో ఎప్పుడు కూడా నువ్వు నేను మనము క్రీస్తు రెక్కల చాటున భద్రంగా ఉన్నట్లయితే ఏ సమస్య లేదు. ఆ సమస్యలు వచ్చినా మనం ఎదుర్కోగలుగుతాం. మళ్ళా చెప్తున్నా, ఒక ఆత్మీయుడు అనుకున్నాడట, నేను రక్షించబడితే క్రీస్తు నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు అని చెప్పి తను అనుకొని క్రీస్తు నమ్ముకున్నాడట. క్రీస్తు నమ్ముకున్న తరువాత కష్టాలు ఉండవు అనుకున్నాడు, కానీ అవి కాస్త పెరిగినాయట. కష్టాలు పెరిగినాయి, అవమానాలు పెరిగినాయి, ఆటంకాలు పెరిగినాయి, ఇబ్బందులు పెరిగినాయి. తన స్నేహితుడిని అడిగాడట, తన స్నేహితుడు అడిగాడట, ఎరా యేసుని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవు నువ్వు అనుకున్నావు కదా? అవును. ఇప్పుడేంటి, ఎటు చూసినా కష్టాలే కనిపిస్తున్నాయి? అవును. ఇప్పుడు ఎలా ఉంది నీకు? యేసుని నమ్ముకోక మునుపు నేను కలిగి ఉన్న కష్టాలు నేను ఒక్కడే ఎదుర్కోవాల్సి వచ్చేది, కానీ యేసుని నమ్ముకున్న తర్వాత అంతకంటే ఎక్కువ కష్టాలు నాకు వస్తున్నాయి, కానీ నేను ఒక్కడే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు, నాతో పాటు నా యేసు తోడుగా ఉన్నాడు, కాబట్టి ధైర్యముగా వాటిని ఎదుర్కొంటున్నాను. అర్థమైందా సహోదరి సహోదరులు? యేసుని నమ్ముకోండి, కష్టాలు ఉండవు. బాప్తిజం తీసుకోండి, కష్టాలు ఉండవు. ఇరుకు ఇబ్బందులు ఉండవు, వ్యాధి బాధలు ఉండవు అని ఎవరైనా చెప్తే నమ్మకండి, 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 అస్సలు నమ్మకండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. కొంతమంది అలాంటి బాధలు చేస్తున్నారు, యేసుని నమ్ముకోండి కష్టాలు ఉండవు, యేసుని నమ్ముకోండి బాధలు ఉండవు, యేసుని నమ్ముకోండి వ్యాధులు ఉండవు, యేసుని నమ్ముకోండి తుమ్ములు ఉండవు, ఆవలింతలు ఉండవు, దగ్గురాదు. నమ్మకండి, ఇవన్నీ అబద్ధాలు. యోబు యేసుని నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, కాబట్టి శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు వచ్చినాయి అంటే ఒక్క రోజులో తనకున్న ఆస్తి అంతా పోయింది. తనకున్న కుమారులు కుమార్తెలు చచ్చిపోయారు. భక్తుడైనటువంటి వారన్ వియర్స్బీ అద్భుతమైనటువంటి కాపరి, అద్భుతమైనటువంటి కామెంటేటర్, కామెంటరీ రైటర్,
తను యోబు చరిత్రను గురించి కామెంటరీ రాస్తున్నప్పుడు తన భార్యను పిలిచి అంటున్నాడు, యోబు యొక్క బాధలు తెలుసుకోవాలి అంటే, యోబు చరిత్ర గురించి నేను రాయాలి అని అంటే బహుశా నా వల్ల కాకపోవచ్చు. యోబు శ్రమల గురించి నేను రాయటము అనేది, వివరించటము అనేది, ఆ శ్రమల గుండా మనం వెళ్ళకుండా వివరించటము సాధ్యము కాదు. యోబు గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి అంటే అది ఎవరి తనము కాదు. యోబు కలిగి ఉన్న శ్రమలు గుండా వెళ్ళిన వారికి మాత్రమే యోబు యొక్క జీవితము అర్థమవుతుంది. ఎందుకని? బహుధనవంతుడు. ధనమంతా ఒక్కరోజు పోగొట్టుకున్నాడు. ఐశ్వర్యమంతా ఒక్కరోజులో హరించిపోయింది. తను కలిగి ఉన్న సమస్తము ఒక్కరోజులో మాయమైపోయింది. ఐశ్వర్యం పోతే పోయింది, నా బిడ్డలకన్నా గొప్ప ఐశ్వర్యం ఏమిటి, నా బిడ్డలు నా చాలు నాకు అని తృప్తి పడే లోపట ఎవడో పరుగు పరుగున వచ్చాడు, నాయనా నాయనా యోబో ఏమైందిరా, అయ్యో నీ కుమారులు నీ కుమార్తెలు విందు చేసుకుంటూ ఉండగా ఆ ఇల్లు గాలి తాకిడికి తట్టుకోలేక కుప్పగూలిపోయింది, నీ కుమారులు నీ కుమార్తెలు అందరూ కూడా చచ్చిపోయారయ్యా. ఏ తండ్రి తట్టుకోగలడండి? ఎవరు ఆ వార్తను విని బ్రతకగలరండి? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అంతేకాదండి అంతమంది పిల్లలు ఉన్నారు చూసారా, అందరూ పోయారు ఒక్కరోజులో. ఏం చేయాలో అర్థం కాల, ఏం జరుగుతుందో అర్థం కాల, ఎందుకు జరుగుతుందో అర్థం కాల. అటువంటి సమయాల్లో, అనగా నీ జీవితంలో, మన జీవితాల్లో కొన్ని సమయాల్లో మనం ఎదుర్కొనే శ్రమలు కష్టాలు అసలు ఎందుకు వచ్చినాయి అర్థం కాదు. కారణం ఏమిటి తెలియదు. అర్థం కానటువంటి సమస్యల గుండా, అనారోగ్యం గుండా, వ్యాధి బాధల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, ఆటుపోటుల గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? నెంబర్ 1, నిద్ర పట్టదు. నెంబర్ 2, తిన్నది సహించదు. నెంబర్ 3, ఏం చేయాలో తెలియదు. నెంబర్ 4, ఆ ఒత్తిడిని టెన్షన్ ఎలా తట్టుకోవాలో తెలియదు. ఏ ఫ్రెండ్కో ఫోన్ చేస్తా, వాడు ఏమంటాడు తెలుసా, మరి నా దగ్గర రారా, ఎంతసేపు నువ్వు ఒంటరిగా ఉండి సఫర్ అవుతుంది, నా దగ్గరికి రా. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావు, వాడేం చేస్తావు, రే ఓ పెగ్గేరా, అన్నీ మర్చిపోతావురా, ఓ పెగ్గేసిన తర్వాత ఆ మత్తులో అన్నీ మర్చిపోతావు. మత్తు దిగగానే అన్ని జ్ఞాపకం చేస్తాయి, మళ్ళీ 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 పెగ్గేస్తావు. వాడు ఏమంటాడు తెలుసా, నాకున్న బాధ మర్చిపోవడానికి నేను పెగ్గేస్తున్నాను, తాగుతున్నాను. సహోదరి సహోదరులు, ఈరోజు మనలో కొంతమంది వారు కలిగి ఉన్న సమస్యలను, వారికున్న బాధలను, వారు కలిగి ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందులను, వ్యాధి బాధలను, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక కొంతమంది బార్ అండ్ రెస్టారెంట్ని ఆశ్రయిస్తున్నారు, మరికొంతమంది ఏమో బామలను ఆశ్రయిస్తున్నారు, అమ్మాయిలను ఆశ్రయిస్తున్నారు, కొంతమంది స్నేహితులను ఆశ్రయిస్తుంటే మరికొంతమంది ఏమో సెక్స్ని ఆశ్రయిస్తున్నారు. ఈరోజు అడుగుతున్నాను, ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ కష్టంలో, నీ బాధలో, నీ శ్రమలో బాటిల్ని ఆశ్రయిస్తున్నావా? గాంధీ సీసాలను ఆశ్రయిస్తున్నావా? బ్రోతల కొంపలను ఆశ్రయిస్తున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? యోబు ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? ఎందుకు ఇలా జరుగుతుందో తెలియనప్పుడు, తన దగ్గర తనకు సమాధానం దొరకనప్పుడు, ఒకే ఒక్క చోట తనకు సమాధానం దొరుకుతుందని నమ్మాడండి, ఆ ఒక్క చోటే దేవుని యొక్క సన్నిధి. తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. తను కలిగి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. సహోదరి సహోదరుడు, సడన్గా కొన్ని సందర్భాల్లో
నీ జీవితంలో వినకూడని వార్తలు వినాల్సి రావచ్చు. భయపెట్టే ప్రయత్నం చేయటల్లా, భద్రపరిచే ప్రయత్నం చేస్తున్నాను. సడన్గా నీకు ఒక వార్త రావచ్చు, రేపటి నుంచి నువ్వు జాబ్కి రావాల్సిన అవసరం లేదు, తీసేస్తున్నావు. సడన్గా వచ్చి ఇల్లు ఖాళీ చేసేయండి, వచ్చే నెల నుంచి ఇంట్లో ఉండడానికి వీలు లేదు. సడన్గా ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్లు చాలా తేడాగా వచ్చితే, ఎప్పుడు ఊహించని ఎప్పుడు తలంచినటువంటి రోగము మీ శరీరంలో మీకు తెలియకుండానే పెరుగుతుందనేటటువంటి రిపోర్ట్ బయటకు వస్తే తల్లక్రిందులైపోతావు, తల్లడిల్లిపోతావు. సహోదరి సహోదరులు, అది ఆర్థిక సంబంధమైనది కావచ్చు, అనారోగ్య సంబంధమైనది కావచ్చు, బిడ్డలకు సంబంధించింది కావచ్చు, నీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు. సడన్గా నువ్వు వినకూడని వార్త ఏదైనా వినవలసి వస్తే సహజంగా మనం షేక్ అయిపోతాం, చేతులు కాళ్ళు ఆడవు, మోచెప్పులు కొట్టేసుకుంటూ ఉంటాయి. ఏం చేస్తే ధైర్యం వస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తే ధైర్యం వస్తుంది, ఎవరి సన్నిధికి వెళ్తే ధైర్యం వస్తుందో తెలుసా? నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుని దగ్గరకు వెళితే మాత్రమే నీ జీవితంలో అటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యం వస్తుంది. ఆయన తప్పించి నిన్ను ధైర్యపరచగలిగిన వాడి లోకంలో మరొక్కడు లేనేలేడు. యోబు తన జీవితంలో అర్థం కాని సమస్యలు, ఆపదలు, కష్టాలు అమాంతంగా వచ్చి తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు తను చేసింది ఒకటేనండి, తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. సాష్టాంగపడ్డాడండి. మనమైతే సహజంగా చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఎందుకు ఇలా చేశావు? ఏమిటి ఎందుకు ఇలా చేశావు? ఇది మన నోట్లోంచి వచ్చే సహజమైన ప్రశ్న. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నీకు సమాధానం దొరకనటువంటి సమస్య గుండా వెళుతున్నప్పుడు, కష్టం గుండా వెళుతున్నావేమో, అలా నీకు సమాధానం దొరకనటువంటి కష్టం గుండా, ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు నీ మనసులో నుంచి వచ్చేటటువంటి మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఎందుకు ఇలా చేశావు? నాకే ఎందుకు ఇలా చేశావు? 100 మంది ఉద్యోగం చేసేవాళ్ళు మీ కంపెనీలో ఉన్నారు, మీ చేతిలో లెటర్ పెట్టి రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదని చెప్పి పనేశారు. ఆ ఉత్తరం పట్టుకుని నువ్వేమంటావు తెలుసా? నాకే ఎందుకు ఇలా చేశావు? అదే యోబు దగ్గరికి వెళ్ళి, యోబు అన్నీ పోగొట్టుకున్నావు కదా, నీకేమనిపించింది? యోబు ఇచ్చే సమాధానం తెలుసా? నాకే ఎందుకు చేశావు అని దేవుణ్ణి అడుగో అని సైతాను గాడు నన్ను తొందర చేశాడు. మరి ఏం చెప్పావు? ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఐశ్వర్యాన్ని, ఎవ్వరికీ లేనటువంటి గొప్ప ఘనతను, పేరును దేవుడు నాకు ఇచ్చినప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్ళి నన్నే ఎందుకు ఇంతగా దీవించావు, నాకే ఎందుకు ఇంత ఐశ్వర్యం ఇచ్చావు అని ఎప్పుడు నేను నా దేవుని దగ్గరికి వెళ్ళి అడగలా. ఇప్పుడు కష్టం వస్తే నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అని అడగడానికి. అర్థమైందా మీకేమైనా? అర్థమైతే ఎప్పుడో చప్పట్లు కొట్టేవాళ్ళు. అమ్మ ఆ చప్పట్లు కొట్టే స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసారా, కొంచెం మెలకువగా ఉండు తల్లి, నీ వల్ల అందరూ చప్పట్లు కొడతారు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న భాగ్యము, జీవము కలిగిన యెహోవా నీకు నాకు దేవుడుగా ఉండడం, ఆ దేవుడు లేక నశించిపోతున్నారు కోట్ల సంఖ్యలో ఉన్నారు, కానీ నిన్ను దేవుడు కనికరించి తన మహాకృపను చూపించి తన కుమారునిగా, కుమార్తెగా అంగీకరించాడు. అంతకంటే మహాభాగ్యం ఏముంది?
ఈ రోజైనా సైతాను వచ్చి నీకే ఎందుకు ఈ సమస్య, నీకే ఎందుకు ఈ కష్టం, నీకే ఎందుకు ఈ రోగం, నీకే ఎందుకు ఉద్యోగం పోయింది, నీకే ఎందుకు ప్రమోషన్ రాలేదు, నీకే ఎందుకు పిల్లలు పుట్టలేదు, నీకే ఎందుకు పెళ్లి కాలేదు అని సైతాన్ గారు వచ్చి ఈ విధంగా ప్రశ్నలను వేస్తే నిజమే కదా, వాడని దాంట్లో మాత్రం తప్పే ఉంది. ఈ సినిమా డైలాగులు వేయకండి. కోట్ల మందికి లేని దేవుడు నాకున్నాడు. ధైర్యంగా చెప్పు, కోట్ల మందికి లేని పరలోక భాగ్యం నాకుంది. ధైర్యంగా చెప్పు. పైపెచ్చు ఈరోజును ఎదుర్కొంటున్న సమస్య నేనొక్కడనే ఎదుర్కోవటల్లా, నాకు తోడుగా దేవుడున్నాడు కాబట్టి కలిసి ఎదుర్కోబోతున్నాం. ఈ సమస్యను పరిష్కరించగలిగిన, ఈ సమస్య విషయంలో జయాన్ని విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నాకు తోడు ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? దేవుడు తోడు లేక ఈ సమస్యలతో నలిగిపోతున్న వారు కోట్ల సంఖ్యలో ఈ భూమి మీద ఉన్నారు. కానీ అదే సమస్యను ఎదుర్కొంటున్నాను, నాకు తోడుగా నా దేవుడు ఉన్నాడు. ధైర్యంగా సమాధానం చెప్పు. యోబు తన జీవితంలో తీవ్రమైనటువంటి సమస్య గుండా, శ్రమ గుండా, బాధ గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఏమన్నాడు చూద్దామండి, 21వ వచనం, 20 కూడా. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలను గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, నిజంగా అద్భుతం అండి, ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆ చేతులు కరవడానికి. ఆ సమయంలో కూడా అందరినీ పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకున్న సమయంలో కూడా దేవుని దగ్గరకు వచ్చి రెండు చేతులు పెట్టి నమస్కారం సాధ్యమంటారా? సాధ్యమంటారా? అడుగుతున్నాను. అతనికి ఎంతో ప్రియమైన కుమార్తె ఉంది, ఆరోగ్యం పాడైంది, హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ప్రతిరోజు ఆ డాక్టర్ గారికి దండం పెడతాడు, అయ్యా మీరు ఏదో ఒకటి చేసిన కుమార్తెను నయం చేయండి, నయం చేయండి, నయం చేయండి. ఆ డాక్టర్లు చెప్పారు పెద్ద ఆపరేషన్ పడుతుంది, పెద్ద ఆపరేషన్ చేయాలి. అయ్యా ఏం చేస్తారో నాకు తెలియదు, నా కుమార్తెను మాత్రం బ్రతికించండి అయ్యా, మా ప్రయత్నం మేము చేస్తాం, ధైర్యంగా ఉండు అని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఆ తండ్రి అడుగుతున్నాడు, అయ్యా నా కూతురు ఎలా ఉంది? క్షమించాయా, మా ప్రయత్నం మేము చేశాం, నీ కుమార్తెను బ్రతికించలేకపోయాం అని అన్నాడు అనుకోండి, ఆ తండ్రి సహజంగా ఏం చేస్తాడు చెప్పండి? గుండెలు బాదుకుంటాడు, గోడకేసి తన తలకాయ కొట్టుకుంటాడు, చుట్టూ పీకేసుకుంటాడు, గుండెలు బాదుకుంటాడు. అది సాధారణంగా మనం చూసేటటువంటి దృశ్యం. కానీ తన కుమార్తె చనిపోయిందని తెలిసిన తర్వాత ఏ తండ్రి అయినా రెండు చేతులు జోడించి, అయ్యా మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేసినందుకు రెండు చేతులు జోడించి మీకు నమస్కారం అనగలడా? సాధ్యమంటారా? యోబుకు సాధ్యమైందండి. రెండు చేతులు జోడించి దేవుని దగ్గరికి వెళ్ళి, నాయన నీకు నమస్కారం, నీకు స్తోత్రం కలుగును గాక. ఏమిటో అర్థం కాదండి యోబు యొక్క ఆత్మీయత. అతడు సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, వచ్చినప్పుడు నాతో పాటు ఎవరిని తీసుకురాలా, ఒంటరిగానే వచ్చాను. వాస్తవం పోయేటప్పుడు నాతో పాటు ఎవరిని తీసుకెళ్ళను, ఒంటరిగానే వెళ్తాను. వాస్తవం సహోదరులు సహోదరులు, మన జీవితంలో మనకు అర్థం కాని సమస్యలు గుండా వెళుతున్నప్పుడు మన మనస్సు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మనకు వాస్తవాలు చెప్పాలి. ఏం చెప్పాలి? వాస్తవాలు చెప్పాలి. కానీ సైతాన్ వచ్చేవంటాడు తెలుసా, నీకే ఎందుకు ఈ కష్టం, అబద్ధం,
అదే కష్టం పొందుకున్న వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. నీకే ఎందుకు జరిగింది అన్యాయం, అబద్ధం? అదే అన్యాయం ఈ భూమి మీద కొన్ని కోట్ల మందికి జరిగింది. నువ్వే ఎందుకు కోల్పోయాలి, నువ్వే ఎందుకు కోల్పోవాలి నీ కొడుకుని, అబద్ధం. కోట్ల మంది తమ కుమారులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. నీకొక్కడికే ఎందుకు జరగాలి ఇలాగా, అబద్ధం. నీకొక్కడికే జరగటం ఏమిటి? ప్రపంచంలో చాలా మందికి జరిగింది. శ్రమ గుండా, కష్టం గుండా, వ్యాధి బాధ గుండా, ఇరుకు ఇబ్బంది గుండా వెళుతున్నప్పుడు సైతాన్ గారు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? అబద్ధాలు చెప్తాడు నీకు. ఆ అబద్ధాలు వింటున్నప్పుడు నువ్వేం చేస్తావు? నిజమే కదా, నిజమే కదా, నిజమే కదా అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అదే మాట నువ్వు అంటావు. సైతాన్ అనే మాట వినద్దండి, జాగ్రత్తగా వినండి. లాజరు అనారోగ్యంతో మంచాన పడినప్పుడు మార్త మరియా యేసయ్యకు కబురు పెట్టారు. అలా కబురు పెట్టినప్పుడు, యేసు నువ్వు ప్రేమించు మా తమ్ముడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు రా అని కబురు పెట్టారు. ఈ కబురు పట్టుకుని వెళ్ళిన వ్యక్తి యేసయ్యను చేరేసరికి 1 డే పట్టింది. వాడు చేరేసరికి 1 రోజు పట్టింది. అప్పటికే ఆ రోజు లాజరు చనిపోయాడు. ఎప్పుడు యేసయ్య వచ్చాడు చెప్పండి, చెప్పండి. 4 రోజుల తర్వాత వచ్చాడు. అంటే అర్థం తెలుసా? ఇతడు వెళ్ళి వార్త చెప్పిన మొదటి రోజునే లాజరు చచ్చిపోయాడు. యేసయ్య ఆలస్యంగా రావడం కాదండి, అసలు వీళ్ళు పంపించిన కబురు ఆలస్యంగా పంపించారు. అప్పటికే రోగం ముదిరిపోయేదాకా ఏం చేసినట్టు వీళ్ళు? అనేక సందర్భాల్లో మనం ఇదే చేస్తాం. చివరి నిమిషంలో యేసయ్య పాదాలు పట్టుకుంటూ అప్పటిదాకా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తాం, నిర్లక్ష్యంగా జీవిస్తాం. పీకల మీదకి వచ్చిన తర్వాత ప్రాణం పోబోతున్నప్పుడు అప్పుడు దేవుడు మంచి ఆత్మీయత కాదు. సరే, లాజరు చనిపోయాడు, యేసుక్రీస్తు మరి 2 రోజులు ఉన్నాడు, తిరిగి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఆ వార్త విన్నటువంటి మార్త పరుగు పరుని వచ్చి, యేసు నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. అంటే అర్థం ఏమిటంటే, నువ్వు ఆలస్యంగా వచ్చావు. ఆలస్యంగా వచ్చాడా? యేసయ్య ఆలస్యంగా రాలేదండి, వీళ్ళు ఆలస్యంగా కబురు పెట్టారు. మార్త ఏమంటుంది? నువ్వు కానీ ఉన్నట్లయితే, వచ్చేసినట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. ఇంటికి ఎవరు వచ్చినా సరే ఇదే పాట పాడుతుంది. ఏ పాట? యేసు కానీ వచ్చినట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. ఈ మాట అంటా ఉంది మార్త. ఈ లోపల యేసయ్య వచ్చాడు, ఊరు బయట ఉన్నాడు. ఆ విషయం తెలిసి మార్త పరుగు పరుగున వెళ్ళి ఏమంటుందో తెలుసు? యేసు నువ్వు కానీ ఇక్కడ ఉన్న ఎడల మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. యేసు మళ్ళీ అదే మాట. కాసేపు యేసయ్యతో మాట్లాడా, వెళ్ళిపోయిన తర్వాత మరియకు చెప్తుంది యేసయ్య వచ్చాడు అని చెప్పంటే, మరియ గబగబ పరుగు పరుగున వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఏముందో తెలుసా? నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు, మా సహోదరుడు చచ్చిపోయేవాడు కదా. మళ్ళీ మరియ కూడా అదే పాట పాడింది. కానీ ఈ పాట నేర్పించింది ఎవరు చెప్పండి? గడి చెప్పండి. మార్త నేర్పించింది. అస్తమాను అదే మాటలు అంటూ ఉంటే విన్నటువంటి మరియ కూడా అదే మాట. జాగ్రత్త, నువ్వు సైతాను మాటలు వింటున్నా, సైతాను మనుషుల మాటలు వింటున్నా, వాళ్ళ అస్తమాన్ని పక్కనే కూర్చుంటున్నా, అస్తమాను నీతోనే ఉంటున్నా, ఈ లోకానుసారంగా ఆలోచించేవాళ్ళు, లోకానుసారంగా తలంచేవాళ్ళు, లోకానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, లోక పద్ధతులను ఆచరించేవాళ్ళు ఈ ప్రక్కనే నీతో ఉన్నప్పుడు జాగ్రత్త, వాళ్ళకున్న కంపు మొత్తం నీకు అంటించేస్తారు, వాళ్ళకున్న అవిశ్వాసాన్ని ఖండించేస్తారు, అపనమ్మకాన్ని ఖండించేస్తారు. ఒకసారి చెప్పాను, జ్ఞాపకం ఉందా? చాలా సంవత్సరాల క్రితం నేను సబ్బు కొనుక్కుందామని చెప్పి, ఒంటికి వాడేటటువంటి సబ్బు కొనుక్కుందామని ఒక కిరాణా షాప్కి వెళ్ళా. ఒక 25 ఇయర్స్ బ్యాక్ మైసూర్ శాండిల్ అడిగితే మైసూర్ శాండిల్ ఇచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత దాని వాసన చూస్తే చుట్టకంపు కొడుతుంది.
చుట్టు కంపు వస్తుంది. ఏమిటిది మైసూర్ శాండిల్ చక్కగా శాండిల్ని వాసన రావాలి కానీ ఆ చుట్టు కంపు వస్తుంది ఏమిటి అని చెప్పి నేను తిన్నగా మళ్ళీ ఆ కిరాణా షాప్కు వెళితే అక్కడ చాలామంది జనం ఉన్నారు. అక్కడ వాళ్ళ ముందు ఏమడుగుతాం ఇతన్ని, ఏమిటయ్యా నీ మైసూర్ శాండిల్ సోప్ కాస్త చుట్టు కంపు కొడుతుంది ఏమిటని అడగడానికి కొంచెం వివరంగా తెలుసుకోవడానికి కుదరదు కదా. వీళ్ళందరినీ వెళ్ళిపోనివ్వండి అని చెప్పేసి నేను కామ్గా నిలబడి చూస్తూ ఉంటే అది తెలియనా లేదు. ఈ లోపల నేనే చూద్దాం అసలు ఈ సోపులన్నీ ఎక్కడున్నాయని చెప్పేసి జాగ్రత్తగా ఉన్న అరలన్నీ చూస్తూ ఉంటే సోపులన్నీ ఒక పక్క ఉన్నాయి. సోపులు మైసూర్ శాండిల్ దొరికింది, ఇక్కడ పెట్టాను. దాని పక్కనే చుట్టకట్టలు ఉన్నాయి. ఏమున్నాయి? ఈ మైసూర్ శాండిల్ సోప్ ఏమో ఒక లైన్లో ఉంటే పక్క లైన్లోని ఎవరున్నాయి? చుట్టలు ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమిటి మిత్ర చెప్పండి, మిత్రలాభమా మిత్రదోషమా? ఇది మిత్రదోషం. పక్కనే చుట్టలు ఉండేసరికి ఆ చుట్టలకు అంటుకోలేదండి మైసూర్ శాండిల్ సోప్ స్మెల్లు, కానీ దీనికి అంటుకుంది. దేని స్మెల్లు? అదన్నమాట జాగ్రత్త. సైతానుతో నువ్వు సంబంధం పెట్టుకున్నా, సైతాను మనుషులతో నువ్వు సాన్నిహిత్యం కలిగి ఉన్నా అంటించేస్తారు వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ యొక్క అలవాటులను. జాగ్రత్త. యోబు మనుషుల దగ్గరికి వెళ్ళలా, మనిషిని సృష్టించిన దేవుని దగ్గరకు తిన్నగా వెళ్ళాడు. ఆయన పాదాల మీదే పడిపోయాడు. ఆయనకే వాస్తవం చెప్తున్నాడయ్యా, ఆస్తి పోయిందని చెప్పి, నా బిడ్డలు పోయారని చెప్పి, నా ఒంటెలు పోయినాయి, నా గొర్రెలు పోయినాయి, నా ఆస్తి అంతస్తు అందరూ పోయారు అని చెప్పి నీ దగ్గరకు వచ్చి అడగాలి అని నాకు అనిపించినా, అసలు ఈ లోకానికి నేనేమి తీసుకురాలేదని, ఒకవేళ ఈ లోకంలో నేను ఏమైనా పొందుకున్నాను అని అంటే అవన్నీ నువ్వే ఇచ్చినవని, చచ్చిపోయిన తర్వాత నేనేమీ తీసుకొని వెళ్ళను అని నాకు అర్థమైపోయిందయ్యా. కాబట్టి ఏమని నిన్ను ప్రశ్నించమంటావు? ఏమని అడగమంటావు? ఈ లోకానికి దిగంబరిగా వచ్చాను, ఈరోజు నేను అన్నీ కలిగి ఉన్నాను, ఆస్తిపాస్తులు అంతస్తులు అందరినీ కలిగి ఉన్నాను, కానీ సడన్గా అవన్నీ పోయినాయి. ఒకరోజు ఉన్నా కూడా వాటన్నిటిని విడిచిపెట్టి నేను ఒంటరిగా రావాల్సిందే కదా, అది వాస్తవం కదా. దిగంబరిగా వచ్చి నేను దిగంబరిగానే వెళ్ళిపోవాల్సింది కదా. కాబట్టి దిగంబరిగా వచ్చిన నేను ఒకరోజు దిగంబరిగా వెళ్ళిపోవాల్సిందే. ఈ మధ్యలో నేను ఏమి సాధించినా ఏమి పొందుకున్నా అవన్నీ దేవుడు ఇచ్చినవే, దేవుడు తీసుకోవడానికి హక్కుదారుడే. అద్భుతమైన వాస్తవాన్ని సత్యాన్ని తను గ్రహించాడు కాబట్టి ఈ మాట అన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. అడగడానికి ప్రశ్నించడానికి నాకే హక్కు ఉంది. ఈ లోకానికి ఏమి తీసుకురాలా? ఈ లోకం నుంచి నేనేమి తీసుకెళ్ళను? ఈ మధ్యలో నేను ఏమైనా కలిగి ఉన్నాను అనుభవించాను అని అంటే అది దేవుడు నా పట్ల కనికరము కలిగి అనుగ్రహించిందే తప్ప నేను సాధించిందంటూ ఏమీ. అద్భుతం కదండి. ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క మెచ్యూరిటీ, ఆ ఒక్క పరిపక్వత తన జీవితంలో ఎదుర్కొన్న ఈ భయంకరమైన విషమ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి శక్తినిచ్చింది. ఆ తర్వాత సైతాను వచ్చి అంటాడు, దేవా నువ్వు ఆస్తిపాస్తులను తీసేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చావు కానీ అతని ఆరోగ్యం మాత్రం బేషుగ్గా ఉంది. సాధారణంగా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా, ఒక్కసారి ఆరోగ్యం మీద దెబ్బకొట్టు అప్పుడు అతని అసలు రంగు బయటపడుతుంది. దేవుడు అన్నమాట ఏంటో తెలుసా? అతని ప్రాణమును మాత్రం ముట్టడానికి వీల్లేదో పర్మిషన్ ఇస్తున్నా. వెంటనే సైతాన్ గారు ఏం చేశాడో తెలుసా? యోబుకున్న ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేశాడు. ఒళ్ళంతా పుండ్లు, ఒళ్ళంతా దురదలు, పెంకు తీసుకొని ఒళ్ళంతా గీరుకోవాల్సిన పరిస్థితి, కురుపులో కొంచెం దురద వస్తే తట్టుకోలేం కదండి. అలాంటిది ఒళ్ళంతా పుండ్లు కురుపులో. ఆ స్మెల్ చూసి, ఆ గాయాలు చూసి, ఆ రసి చూసి
భార్య వచ్చి ఏమంటుందంటే, ఇంకా నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవా, ఆ దేవుణ్ణి శపించి చావో, చూడలేక చస్తున్నాను నేను, ఆ కంపు భరించలేక చస్తున్నా, ఆ కురుపులు చూడలేక చస్తున్నాను నేను, ఆ దేవుణ్ణి శపించి చావో. దయచేసి గమనించండి, సైతాను నిన్ను శోధించేటప్పుడు బాధించేటప్పుడు కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు, అనారోగ్యపరంగా మాత్రమే కాదు, అయిన వాళ్ళ చేత కూడా నిన్ను బహుగా బాధిస్తాడు. ప్రాముఖ్యంగా సైతాను నీ మీద దాడి చేస్తున్నప్పుడు నీ వాళ్లే, నీ ఇంటిలో ఉన్న వాళ్లే అనకూడని మాటలంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, కొన్ని సందర్భాల్లో బిడ్డలు కావచ్చు, మిత్రులు కావచ్చు, నీ విశ్వాసాన్ని ప్రశ్నిస్తారు, నీ ఆత్మీయతను ప్రశ్నిస్తారు, నీ సేవను ప్రశ్నిస్తారు, నీ సాక్ష్యాన్ని ప్రశ్నిస్తారు. తెలుసా, అర్థం చేసుకోవాల్సినటువంటి ఆలి అపార్థం చేసుకొని ఏం కోరిందో తెలుసా, చావో. యోబు అంటాడు, నా శ్వాస నా భార్యకు అసహ్యమైంది. అంటే అర్థం ఏమిటి, నా జీవితము నా భార్యకు అసహ్యంగా తయారైంది. అంత భయంకరంగా తాను పరీక్షించబడినప్పటికీ బైబిల్ సెలవిస్తుంది, నోటి మాటతోనైనను అతడు తప్పు చేయలేదు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. నాకు ఇష్టమైనటువంటి రెండు వచనాలు లేక మూడు వచనాలు చదివించేసి ముగించేస్తాను. మొదటిగా 13వ అధ్యాయం, పదిహేనో వచనం. పదమూడవ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు ఏమిటి కనిపెట్టుకుంటాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, ప్రజలు చాలా కష్టంగా ఉంది, చేత కావట్లేదు, ఈ శ్రమ గుండా నేను వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదు, ఈ కష్టం గుండా వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదు, ఈ అవమానం గుండా ఈ పరిస్థితి గుండా వెళ్లాల్సి వస్తుందని ఊహించలేదు, కానీ వెళ్లాల్సి వస్తుంది. ఎందుకో నా మీద నాకే చిరాకు కోపం పుడుతుంది. పైపెచ్చు సైతాన్ వచ్చి నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాడు, నా దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. నిజంగా నీ దేవుడు ఉన్నట్లయితే ఎందుకు ఈ కష్టం వచ్చింది నీకు, నిజంగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు దీన్ని అనుమతించాడు, ఎందుకు నీ జీవితంలో రానిచ్చాడు, ఎందుకు నీ కుటుంబంలో రానిచ్చాడు, ఎందుకు ఇలా జరగనిచ్చాడు. సైతాను ఎన్నెన్నో ప్రశ్నలు నా మనసులో నా మదిలో లేవనెత్తుతున్నాడు. అయితే వినండి, యోబు జీవితంలో ఇంకెన్ని ప్రశ్నలు సైతాన్ని లేవనెత్తుంటాడో, యోబు అన్నమాట అండి తెలుసా, చూడు నీకు ఎంత నష్టం వచ్చిందో ఎంత కష్టం వచ్చిందో దేవుడు ఏం చేశాడో చూడు, అన్ని తీసేసుకున్నాడు, ఆస్తిని తీసుకున్నాడు, అంతస్తును తీసుకున్నాడు, ఐశ్వర్యాన్ని తీసుకున్నాడు, ఆరోగ్యాన్ని తీసుకున్నాడు, అందరినీ తీసేసుకున్నాడు. యోబు అన్నమాట ఏంటి తెలుసా, నా ప్రాణాన్ని తీసుకున్నా సరే ఆయనను మాత్రం నేను వదిలిపెట్టను. అద్భుతమండి, మహా అద్భుతమైన విశ్వాసం. ఈరోజు మనం అదే మాట చెప్పాలి, ప్రభువా నా జీవితంలో ఏం జరిగినా నేను ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం నేను పోగొట్టుకున్నా, ఆయన పోగొట్టుకోను. ఖచ్చితంగా మనం మన జీవితంలో ఈ తీర్మానం తీసుకోవాలి. 27వ అధ్యాయము, ఐదవ వచనం, 3వ లైన్, 27వ అధ్యాయము 5వ వచనము 3వ లైన్, మరణమగు వరకు, నేను చచ్చిపోయేంత వరకు ఎంత మాత్రమో నా యథార్థతను మాత్రం నేను విడిచిపెట్ట, చావనైనా చస్తాను కానీ నా యథార్థతను మాత్రం నేను విడిచిపెట్టను, నా నీతిని మాత్రం నేను
విడిచిపెట్టను. సాధారణంగా కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధలు గుండా, వ్యాధులు గుండా వెళుతున్నప్పుడు ఎంతో కొంత మనకు అవిశ్వాసం వచ్చేస్తుంది. ఎంతో కొంత మనకు దేవుని మీద అనేక ప్రశ్నలు వస్తాయి. ఏం లాభం? ఇంత నీతిగా జీవించాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ప్రతి ఆదివారం వర్షమైనప్పటికీ, వరద అయినప్పటికీ, ఎండ అయినప్పటికీ, చలి అయినప్పటికీ మానకుండా దేవుని సన్నిధికి వచ్చాను. నా దగ్గర లేకపోయినా సరే దేవుని యొక్క సేవ బాగుండాలి అని చెప్పి నేను నా బంగారాన్ని తాకట్టు పెట్టి, నా వస్తువులు తాకట్టు పెట్టి దేవుని సన్నిధి తీసుకొచ్చి కానుక ఇచ్చాను. నాతో పాటు 10 మందిని తీసుకెళ్ళాను. ఎంతోమంది రక్షించబడులాగున కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఇంత చేసిన తర్వాత దేవుడు నాకేం చేశాడో అనే ప్రశ్న సాధారణంగా సైతాను నీ ద్వారా వేయాలి అని తొందర చేస్తాడు. యోబు అన్నమాట అండి, తెలుసా, చావనైనా చస్తాను కానీ నా దేవుని పట్ల నాకున్న విశ్వాసాన్ని విడిచిపెట్టను, నా దేవుడు నాకు ఇచ్చిన యథార్థతను వదిలిపెట్టను. ఎంత గొప్ప ఆత్మీయత! తన సహోదరులు క్షమించండి, తన స్నేహితులు 3 వచ్చారు, ఆదరించాల్సిన వాళ్ళు కాస్త, అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు కాస్త ఆడిపోసుకున్నారండి. ఆ తర్వాత 3వ అధ్యాయం నుంచి మీకు కనిపించేది ఏమిటయా అంటే, యోబు స్నేహితుల మధ్య 3 దఫాలుగా జరిగినటువంటి సంభాషణ. వాళ్ళు నిందించటం, యోబు సమాధానం చెప్పటం, వాళ్ళు ప్రశ్నించటం, యోబు బదులు ఇవ్వటం, మళ్ళీ నిందించటం, సమాధానం చెప్పటం, మళ్ళీ ప్రశ్నించటం, బదులు ఇవ్వటం. ఇదే సరిపోయింది. ఆఖరికి దేవుడు ప్రత్యక్షమై, ఎవరు వీళ్ళు, నా సేవకుడిని ఇంతగా ప్రశ్నిస్తూ విసిగిస్తున్న వాళ్ళు అని చెప్పి దేవుడు గద్దించాడు. యోబు ప్రార్థన చేస్తే తప్ప తన స్నేహితులకు క్షేమస్థితి కలగల, అనగా వారిని క్షమించిన తర్వాత వాళ్ళు అంతగా మాటలతో గాయపరిచినా, అపార్థం చేసుకున్నా, అవమానించినా, నిందించినా సరే యోబు చేసింది ఏమిటంటే వాళ్ళ కోసం ప్రార్థన. ఫలితంగా జరిగింది ఏమిటంటే యోబు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. సాతాను ఓడిపోయాడు అని చెప్పడం కంటే సాతాన్ని యోబు ఏం చేశాడు? ఓడించేశాడు. నేను నా దేవుని నమ్ముకుంది ఆశీర్వాదాల కోసం కాదు, అద్భుతాల కోసం కాదు, స్వస్థతల కోసం కాదు, నా దేవుణ్ణి నమ్ముకున్న కారణం ఏమిటంటే ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన నా తండ్రి. ఈరోజు నేను ఏమై ఉన్నానో దాని అంతటికీ కారణభూతుడు దేవుడే. ఇచ్చే అధికారం ఆయనకి ఎలా ఉందో తీసుకునే అధికారం ఆయనకుంది. కాదని దానికి నేను ఇవ్వండి, నా ప్రాణం పోయినా సరే, ప్రాణాన్ని తీసుకున్నా సరే, నా దేవుని పట్ల నేనే మాత్రము నా విశ్వాసాన్ని విడిచిపెట్టను. నాకొకటి తెలుసు, శోధింపబడిన మీదట సువర్ణము వలె నేను నా దేవుని ఎదుట కనిపిస్తాను. ఆ విశ్వాసంతో ఆ శ్రమను ఎదుర్కొన్నాడు, సాతానును ఓడించాడు, దేవుణ్ణి ఘనపరిచాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, 70 సంవత్సరాల కాలంలో బిడ్డలను పోగొట్టుకున్నాడు, 140 సంవత్సరాలు రెట్టింపు కాలం బిడ్డల బిడ్డలను చూశాడు, ఆనందించాడు, దేవుని నామాన్ని ఘనపరిచాడు. అంతేకాదు, యోబు యొక్క జీవిత చరిత్ర ఈ బైబిల్లో లిఖించబడి ఉండకపోతే చాలామంది భక్తులు అంటూ ఉంటారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, ఈ బాధ భరించలేకపోతున్నా, ఈ కష్టం భరించలేకపోతున్నా అనేవాళ్ళు. కానీ యోబు చరిత్ర చదివినప్పుడు ఒకరిని పోగొట్టుకునే ఇంత మాట అన్నానే, 10 మందిని పోగొట్టుకున్న యోబు ఇంకెన్ని మాటలు అనాలి దేవుణ్ణి? వ్యాపారంలో 1 కుంటుపడితేనే ఇన్ని మాటలు అన్నానే, అన్నీ పోగొట్టుకున్నట్లయితే ఇంకెన్ని మాటలు అనాలి?
కొంచెం చెయ్యి పైకి లేవకపోతేనే ఇన్ని ప్రశ్నలు వేస్తున్నానే, శరీరం అంతా పాడైపోతే ఇంకెన్ని మాట్లాడాలి. యోబు చరిత్ర చదివినప్పుడు కష్టాలు గుండా బాధలు గుండా వెళ్ళే వాళ్లకు గొప్ప ఆదరణ, గొప్ప ఓదార్పు. ఈ సహోదరి సహోదరులు, కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను కూడా కష్టాల గుండా వ్యాధి బాధల గుండా వెళ్ళనిస్తాడు. కారణం తెలుసా? నువ్వు అనేక మందికి ఆదరణగా ఓదార్పుగా ఉండాలి అని. కాబట్టి ఈరోజు నువ్వు శ్రమ గుండా బాధ గుండా కష్టం గుండా వ్యాధి గుండా వెళుతున్నట్లయితే దేవుణ్ణి ప్రశ్నించొద్దు. ఆ వ్యాధిని దేవుడు అనుమతించాడు అంటే నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా ఆదరణగా దేవుడు ఉంచబోతున్నాడు అని అర్థం. ముగించేస్తున్నా. హైదరాబాద్ 91లో వచ్చాను. ఒకవైపు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాడిని. నెలకి జీతం ఖచ్చితంగా నాకు వచ్చేసేది. వచ్చిన జీతం అంతా తీసుకొచ్చి దేవునికి కానుకల పెట్టిలో వేసేసేవాడిని. నాతో పాటు ఉన్న సేవకులు కూడా అలాగే చేసేవాళ్ళు. ఆ డబ్బంతా పోగేసి సువార్త మీటింగ్స్ పెట్టేవాళ్ళు, గ్రామ గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవాళ్ళు. తినడానికి తిండుండేది కాదు. ఎక్కువ కాలం పస్తులు ఉండేవాళ్ళు. సోమవారం తిన్నానంటే తినలేదని చెప్పేవాడిని. సోమవారం నేను తిన్నానా? తినలేదు. మంగళవారం తిన్నానా? మంగళవారం కూడా తినలేదు. బుధవారం ఒక పూట తిన్నాను. గురువారం తినలేదు. శుక్రవారం ఒక పూట తిన్నాను. శనివారం తినలేదు. శనివారం ఆదివారం తినలేదు. ఇలా వారంలో కొన్ని పూటలు మాత్రమే తిని సేవను బ్రతికించుకోవాలి అని ఈ శరీరాన్ని నేను నలగొట్టుకున్నాను. ఒకరోజు నా దగ్గర ఒక సేవకుడు వచ్చాడు. మాట్లాడుతున్న సమయంలో అతన్ని చూసి అడిగాను, కొంచెం ఏమైనా తింటారా అని అడిగితే తింటాను బ్రదర్ అని చెప్పన్నాడు. నా జీవితంలో శ్రమలన్నీ అంటే ఆకలితో కూడినటువంటి ఆ మంటలన్నీ కూడా తగ్గి మన సేవ కొంచెం స్థిరపడుతున్న సమయం అది. ఆ సేవకుడు ఫ్రంట్ రూమ్లో కూర్చున్నా, నేను వెళ్ళి ఫ్రిడ్జ్ తీశాను. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో ప్లేటు నిండా అవన్నీ పెట్టి తీసుకొచ్చి ఆయన ముందు పెడితే ఓ 10 నిమిషాల్లో ఆ ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయింది. అతను నన్ను చూసి ఓ మాట అన్నాడు, నేను చాలా ఆకలితో ఉన్నాను అని మీకు ఎలా తెలిసింది అని అడిగాడు. అప్పుడు చెప్పాను, ఒకప్పుడు మీ స్థానంలో నేనున్నాను కాబట్టే నాకు అర్థమైంది. అదే ఆకలి గుండా నేను వెళ్ళి ఉండకపోతే మీ ఆకలిని నేను పసికట్టేవాడిని కాదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు కష్టం గుండా వెళ్తున్నావా? వ్యాధి బాధ గుండా వెళ్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? అవమానం గుండా వెళ్తున్నావా? నువ్వు చేయని తప్పుకు ఈరోజు నువ్వు నిందను భరిస్తున్నావా? ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అంటున్నావా? వినో, నీవు ఈరోజు కలిగి ఉన్న అనుభవాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చబోతున్నాడు. అంతేకాకుండా నిన్ను దేవుడు ఆదర్శంగా మార్చబోతున్నాడు. నమ్మినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం రండి. లెట్స్ ప్రే. ఈ సహోదరి ఈ సహోదరుడు, యోబు జీవితం ఒక అద్భుతమైనటువంటి పాఠం. నేర్చుకున్న మనం జీవితంలో ఎప్పుడూ దేవుణ్ణి ప్రశ్నించొద్దు. పరిస్థితి ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యను దేవుడు అనుమతించాడు అని అంటే వినో, నిన్ను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో, నిన్ను నీవు ఎంతగా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ దేవుడే నీ జీవితంలో కష్టాన్ని అనుమతించాడు, శ్రమను అనుమతించాడు అంటే దాని వెనుక ఓ అద్భుతమైన ప్రణాళిక ఉంది. అది మనకు అర్థం కాక అటు దేవుణ్ణి అపార్థం చేసుకుంటాం, ఆయన ప్రణాళికను కూడా అపార్థం చేసుకుంటాం. అయ్యా అమ్మా, ఈరోజు ఏ సమస్య అయితే నీకు సమస్యగా తోస్తూ నీకు నెమ్మది లేకుండా చేస్తుందో ఆ సమస్యే నీకు ఆశీర్వాదం కాబోతుంది, నిన్ను ఆశీర్వాదంగా మలచబోతుంది, అనేక మందికి ఆదర్శంగా
ఆదరణగా మార్చిపోతుంది. ధైర్యంగా ఉండు, దిగులు పడద్దు, దుఃఖపడద్దు. నిన్ను పిలిచినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్నీ తెలిసినవాడు, అన్నీ చూస్తున్నవాడు. నువ్వు భరించలేని దానికంటే కొంచెం కూడా నీకు శ్రమను కష్టాన్ని ఆయన అనుమతించడు. ఎప్పుడైతే నువ్వు భరించలేవో ఆయన గ్రహిస్తాడో, వెంటనే దాన్ని నీలో నుండి తీసేస్తాడు. యోబు జీవితంలో అదే జరిగింది. ఆ ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ యథార్థతను మాత్రం పోగొట్టుకోను. ఆయన నన్ను చంపినా సరే ఆయనను మాత్రం నేను విడిచిపెట్టను. దేవుడు అతని యథార్థతను చూశాడు, అతని నమ్మకాన్ని చూశాడు. సమయం రానే వచ్చింది. దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేశాడు, సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఇదిగో ఈరోజు మనందరికీ యోబును ఆశీర్వాదంగా, ఆదర్శంగా, ఆదరణగా కోట్ల 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 మందికి యోబు జీవితాన్ని మార్చేశాడు. అదే నీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. నేను ఆశీర్వాదంగా, ఆదర్శంగా, ఆదరణగా అనేక మందికి అద్భుతమైన సాక్ష్యంగా మార్చాలని ఆశపడుతున్నాడు. సహోదరి సహోదరా, దిగులు పడద్దు. ఉద్యోగం ఆలస్యం అవుతుందని దిగులు పడద్దు. పెళ్ళి ఆలస్యం అవుతుందని దిగులు పడద్దు. బిడ్డలు పుట్టట్లేదని దిగులు పడద్దు. సొంత ఇల్లు కొనుక్కోలేకపోతుందని దిగులు పడద్దు. అందరూ బాగుపడుతున్నారు, అందరూ బాగుంటున్నారు, నా బ్రతుకే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కృంగిపోవద్దు. నిన్ను ప్రేమించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణంగా ప్రేమిస్తున్న దేవుడు, నీకోసం తాను దాచిపెట్టిన అద్భుతమైనటువంటి ఆశీర్వాదం త్వరలోనే రాబోతుంది. అప్పటి వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మంచి రోజులు రాబోతున్నాయి. మహాపరిశుద్ధుడు అయిన, ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను విశ్వసించిన నీ బిడ్డలు ప్రభు నీ మీద సంపూర్ణంగా ఆధారపడి కష్టంలో, నష్టంలో, ఇరుకులో, ఇబ్బందిలో, వ్యాధిలో, బాధలో, ఆర్థిక సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో, పోరాటాల్లో నాయనా వెళుతున్నప్పటికీ కూడా నిన్ను ప్రశ్నించకుండా ప్రతి పరిస్థితిని నీ చేతికి అప్పగించి యోబు వలె తమ్మును తాము నీకు అంకితం చేసుకోవాలి అని ఆశించి, ఆయన నన్ను చంపినా సరే ఆయనను మాత్రం నేను విడిచిపెట్టను, ప్రాణం పోయినా సరే నా యథార్థతను వదిలిపెట్టను అన్నటువంటి ఆత్మీయతను నాయన మా అందరికీ అనుగ్రహించమని. అద్భుతమైనటువంటి నాయన దేవుడు నీవు. మేము ఒంటరిగా శ్రమ పట్టం లేదు, ఒంటరిగా కష్టాలు గుండా వెళ్ళటం లేదు, నీవు మాకు తోడుగా ఉన్నావు. మేము మేము భరించగలిగిన దానికంటే కొంచెము కూడా అధికముగా మా మీద నీవు కష్టాన్ని, బాధను పెట్టే దేవుడు కానే కాదు. ఇది వాస్తవం నాయన. మా తలపైన ఉన్న ఒక్క వెంట్రుక కూడా నీ సెలవు లేకుండా అది జారిపడే ఛాన్స్ లేదు. అంతగా మమ్మల్ని పట్టించుకుంటున్న గొప్ప దేవుడు నాయన. కాబట్టి ఈరోజు మేము కలిగి ఉన్న సమస్యలు కొంతకాలం మాత్రమే, జవాబు రాబోతుంది, వచ్చే దినము త్వరలోనే ఉంది. నమ్ముతున్నావు, నిన్ను మహింపరుస్తున్నావు. ఈ సమయంలో అట్టి విశ్వాసంతో నీ బిడ్డలు తిరిగి వెళుతుండగా విత్తబడిన ఈ వాక్యం మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ నీ మహిమను కళ్ళారా చూసే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. రైట్ ఫ్రెండ్స్, దేవుడు మీతో మాట్లాడాను, నమ్ముతున్నాను, విశ్వాసంతో తిరిగి వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సామెతల గ్రంథంలో నుండి గుణవతి అయిన భార్య గురించి ఎక్కడ వ్రాయబడింది? ప్రశ్నకు జవాబు 31వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దీనికి సమాధానం పంపించినటువంటి మీ అందరికీ కూడా నా శుభములు తెలియచేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ప్రశ్న ప్రసంగి గ్రంథంలో నుండి వ్యర్థము అని ఎన్నిసార్లు వ్రాయబడింది? ప్రసంగి గ్రంథంలో వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం అనే మాట ఎన్నిసార్లు వ్రాయబడింది? చక్కగా దాన్ని కౌంట్ చేయండి. స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా చదవాల్సినటువంటి
బైబిల్ అధ్యాయాలు మొదటిగా సామెతల గ్రంథము 5వ అధ్యాయం నుండి 31, ప్రసంగి 1 నుంచి 3 అధ్యాయాలు పూర్తిగా చదవాల్సి ఉంటుంది ఈరోజు. రేపు ప్రసంగి 1, 4వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యెషయా లేక పరమగీతాలు, అలాగే యెషయా 1 నుంచి 13 అధ్యాయాలు. ఈ 3 పుస్తకాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు తప్పక రేపు చదవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మనం ఎదుట కేవలం 20 డేసే ఉంది కనుక మీతో పాటు మీ ఫ్రెండ్స్ని తీసుకురండి, బంధువులను తీసుకురండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. విలువైన ఆత్మీయ పాఠాలు వాళ్ళు నేర్చుకున్నలాగున మీ వంతుగా వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ, జూమ్ కాల్లో పాల్పంచుకున్న, లైవ్లో, నిరీక్షణ టీవీలో, మన బ్రాంచెస్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా శుభములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ నైట్.